हाय व्यूवर्स, ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసి సర్టిఫికేట్ వచ్చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ విల్లా ప్రాజెక్ట్ లో మనకి ల్యాండ్ ఓనర్ కి సంబంధించిన విల్లాస్ అయితే కొన్ని సేల్ కు వచ్చింది. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి జస్ట్ 15 మినిట్స్ లో మనం డ్రైవ్ లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి శ్రీశైలం హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. లేమూర్ రోడ్ కి అయితే ఉంటుంది అనమాట. ఇది 54 ఎకర్స్ లో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి. టోటల్ గా 428 విల్లాస్ అయితే ఉన్నాయి. 250, 350, 460 స్క్వేర్ యార్డ్ సంబంధించిన విల్లాస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మనకి అన్ని ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది. దాంట్లో అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. మీరు క్లియర్ గట్ వీడియోలో కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ విల్లా ప్రాజెక్ట్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇక ఈ విల్లా విషయానికి వస్తే ఇందులో మనకి ల్యాండ్ ఓనర్ కి సంబంధించిన విల్లాస్ అయితే సేల్ ఉన్నాయండి. కంపెనీ సేల్ అయితే కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది, ఫుల్ స్టాప్ అయింది అనమాట. ఇందులో ల్యాండ్ ఓనర్ వచ్చేసరికి 250 స్క్వేర్ యార్డ్స్ కి సంబంధించిన విల్లాస్ అయితే ఉన్నాయి. 250 స్క్వేర్ యార్డ్స్ 2418 SFT అయితే ఉంది. డూప్లెక్స్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి 3 BHK విల్లాస్ అండి. ఇందులో రోడ్స్ వచ్చేసరికి అన్ని మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. మెయిన్ రోడ్ వచ్చేసరికి 80 ఫీట్ రోడ్ అయితే ఉంది. అలాగే లేమూర్ యొక్క మెయిన్ రోడ్ వచ్చేసరికి అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. మనకి హైడ్రో ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఎక్కడా లేదు. 100% క్లియర్ టైటిల్ తో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి వెస్ట్ ఫేజింగ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 2 CR ఫిక్స్డ్ గా చెప్పడం జరుగుతుంది. ఈస్ట్ వచ్చేసరికి 2.5 లాక్స్ కి అయితే కోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎనీ కార్నర్ వచ్చేసరికి 2 క్రోర్స్ 10 లాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి GST అయితే ఉండదు. ఆల్రెడీ ల్యాండ్ ఓనర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి GST కట్టేశారు. GST ఉండదు. ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అయితే 5 లాక్స్ ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా ఈ ప్రైస్ కి 25% వైట్ అమౌంట్ అలాగే 75% బ్లాక్ అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వీడియోలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.